ఎమ్మెల్సీ కడియం శ్రీహరియో అవినీతి తిమింగలమని ఆరోపించారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. రాజకీయాలతో ఆస్తులు కొనుక్కున్న చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. కడియం మంత్రిగా ఉన్నప్పుడు ఘన్పూర్ నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి మలేషియా సింగపూర్లో ఆస్తులు సంపాదించారని విమర్శించారు. 20 ఏళ్లుగా జనాన్ని పట్టించుకోకుండా కడియం తన ఆస్తుల్ని పెంచుకున్నారన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు కడియం ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు రాజయ్య. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం హిమ్మత్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో కడియంపై విమర్శలు చేశారు. Given place, given time. ఏదైనా స్థలమివు, ఏదైనా సబ్జెక్ట్ ఇవ్వు, ఏదైనా సమయం ఇవ్వు, నీ మీద అప్పర్ హ్యాండ్ లేకపోతే సేవా విషయంలో గాని మాట్లాడే విషయంలో గాని కేసీఆర్ గారికి దగ్గర ఉండే విషయంలో గాని దేనికైనా సై చూసుకుందాంరా. ఎందుకు ఇంతవరకు వస్తుందంటే ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ ఆరుద్ర పురుగుల లెక్క ఇక్కడ చూస్తే అక్కడ ఫ్లెక్స్ అవుపడుతున్నాయి. ఎందుకు ఇవ్వాలి అంటే ప్రతి మండలానికి 10 లక్షల రూపాయలు పంచట. ఎక్కడ ఇవ్వని పైసలు ఎక్కడి? నువ్వు గణపురంలో 94 ఎమ్మెల్యే కాకముందు గచ్చునేలా కిటికీలకు గోన సంచులు ఇయ్యాలని పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి వచ్చినాయి? నీతివంతుణ్ణి నీతివంతుణ్ణి అని మాట్లాడుతావు. నీతి బీరకాయకు నీతి బీరకాయలో నీ ఎంతుంటుందో గదిగంతే కదా. ఈరోజు కుబేరుడు కుబేరుడు అవినీతి తిమింగలం కడియం శ్రీరి అవినీతి తిమింగలం ఆయన అనేక శాఖలు చేసినప్పుడు మరి అక్కడ కల్నాయకుని ఒక పుస్తకం చేసి ఏంటి ముందు మార్కెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసిండు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చేసిండు, 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసిండు, ఇరిగేషన్ మినిస్టర్ ఏముండని ఒక పుస్తకమే ఉన్నది. త్వరలో అవసరం వస్తే ఆ పుస్తకాన్ని బయటకు తీసుకొస్తా, ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఉన్నాయో బయట పెడతా. నువ్వు ఏ మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఎంతెంత గణపురాన్ని కుదబెట్టి గణపురం మీద గెలిచి నీ ఆస్తులు బెంగళూరు లెక్కడ, మలేషియా లెక్కడ, సింగపూర్ లెక్కడ, మరి ఆంధ్ర గుంటూరు లెక్కడ, హైదరాబాద్ లెక్కడ నీ ప్రాపర్టీస్ ఎక్కడ చూసుకుందాం. ఇలా రాజన్న గణపురం నియోజకవర్గ కేంద్రము గణపురము నడిబొడ్డున పుట్టిన బిడ్డ నేను, అదే నా అడ్డ. ఇప్పుడిప్పుడే ఏమంటారు రంగులు మార్చుకొని ఊసర వెళ్ళిన రంగులు మార్చుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. తస్మా జాగ్రత్త. ఏ ఊరికి ఎప్పుడు వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? నువ్వు నిజమే దురవైతే బిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో నువ్వు నాయకుడు అయితే దర్జాగా ప్రజల మధ్యలో నడి రోడ్డున మరి ఇంతమంది చెప్తా రచ్చబండ దగ్గర వచ్చి చర్చ పెట్టు, చూద్దాం నువ్వు నేను చూసుకుందాం. ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి హెచ్చరిస్తూ గణపురము గడ్డనాదే అడ్డనాదే, గణపురంలో గెలిసేది బిఆర్ఎస్ పార్టీ అని